సో డిఎస్ఎస్ ఫ్రెండ్స్ కి షాక్ టు మే షాక్ అయితే తగ్గుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు వాళ్ళు ఇన్వెంట్ ఛానల్. ఫ్రెండ్స్, డిఎస్సి టెట్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఏపీ క్యాబినెట్ అనేది డిఎస్సికి సంబంధించి నిర్ణయం అయితే తీసుకుంది. 6100 పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చేందుకు రెడీగా అయితే ఉంది. దానికంటే ముందు టెట్ నిర్వహణ కూడా చేసిన తర్వాతే డిఎస్సి అనేది నిర్వహిస్తాము అని తెలియచేయడం అయితే జరిగింది. అయితే ఇదే సమయంలో అప్రెంటిస్ విధానాన్ని కూడా ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఎవరైతే డిఎస్సిలో క్వాలిఫై అయ్యి జాబ్ సాధిస్తారో వాళ్ళు 2 ఇయర్స్ అప్రెంటిస్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది అని తెలియచేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా నిరుద్యోగుల నుండి చాలా వ్యతిరేకత అయితే వస్తుంది. మరి దీన్ని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం అనేది మార్చుకునే వెసులుబాటు ఉందా లేదా అనేది మనకి త్వరలో అయితే తెలిసే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ తర్వాత పోస్టులు ఏమైనా పెంచే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనకి అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే చాలామంది విద్యా సంఘాలు కూడా వ్యతిరేకించే పరిస్థితి అయితే కనబడుతుంది. మరి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుందనేది వేచి చేయవలసినటువంటి పరిస్థితి.